Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆయన రావాల్సిందే. ఐపీఎస్ అధికారి కోసం జగన్ పంతం. ఏపీలో మళ్లీ స్టీఫెన్ రవీంద్ర పేరు వినిపిస్తోంది. సీఎం జగన్ అధికారం చేపట్టిన వెంటనే ఇంటెలిజెన్స్ విభాగాన్ని బలోపేతం చేయాలని భావించారు. అందుకు వైఎస్ సీఎంగా ఉన్నప్పటి నుంచి నమ్మకస్తుడిగా ఉన్న స్టీఫెన్ రవీంద్రను ఏపీకి రప్పించుకోవాలని శతవిధాల ప్రయత్నించారు. కానీ నిబంధనలు అడ్డు రావడంతో కుదరలేదు. స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ ఐపీఎస్ అధికారి. ఆయన డిప్యూటేషన్పై ఏపీకి పంపేందుకు తెలంగాణ కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చింది. పాలనలో తనదైన ముద్ర వేస్తున్న సీఎం జగన్కు ఈ మధ్య ఇంటి పోరు ఎక్కువ అవుతోంది. ప్రతిపక్షాలు, దేవాలయాలపై దాడులు, రాష్ట్రంలోని పరిస్థితులు కాస్త ఇబ్బందిగా మారాయనంటున్నారు. దీంతో ఇంటెలిజెన్స్ పటిష్టతపై దృష్టి సారించారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే గత ఏడాది నిలిచిపోయిన స్టీఫెన్ రవీంద్ర అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. ఇదే విషయమై ఆ మధ్య కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో సీఎం ప్రస్తావించారని అంటున్నారు. నిజానికి 20 ఏళ్లు పైబడ్డ సర్వీసు ఉన్న వారిని అంతర్రాష్ట్ర బదిలీ చేసేందుకు నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. ఈ కారణంగానే గత ఏడాది స్టీఫెన్ను రప్పించాలనుకున్నా కుదరలేదు. ఇప్పుడు ఆ నిబంధన సడలింపు కానీ వేరే దారి కోసం కానీ సీఎం జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అంతర్గత కలహాలు పార్టీకి ఇబ్బంది, జగన్కు తలనొప్పిగా మారుతున్నాయి. కేబినెట్ నిర్ణయాలు కూడా వ్యతిరేక మీడియాకు లీక్ అవుతున్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై కొందరు నాయకులు బహిరంగంగా చేస్తున్న ప్రకటనలు కూడా జగన్కు ఇబ్బంది కలగజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగాన్ని పటిష్టం చేయాలంటే స్టీఫెన్ రవీంద్రపైనే జగన్ నమ్మకంగా ఉన్నారని అంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల తీరు ప్రజల్లో సంతృప్తి ఇస్తాయి. స్టీఫెన్తో మరింత పగడబందీగా నమ్మకంగా తెలుసుకోవచ్చునని సీఎం భావిస్తున్నారట. జనవరిలో రచ్చబండ ప్రారంభం కానుంది. ఈలోపు కానీ ఆ వెంటనే కానీ స్టీఫెన్ రవీంద్రను రప్పించుకోవాలని జగన్ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం.